మీ అందరికీ తెలుసు ఈ రెండున్నర ఏళ్లలో మొత్తం 6 లక్షల పైజీలకు ఉద్యోగులు ఉంటే అందులో 3 లక్షల మంది 50% ఇలాంటి కేటగిరీలు ఉన్నాయి. కన్సాలిడేటెడ్ పేమెంట్ కానీ లేదా దినవారీ దీంతో ఉన్న ఇవి కానీ అది అతి తక్కువ దీంతో ఉన్న వాటిని వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి లేకొచ్చాక వచ్చిన వారం నుంచే మొదలు పెట్టాం. పెట్టి అంతకుముందు పర్ ఇయర్ 1198 కోట్లు దాని బడ్జెట్ పే శాలరీస్ ఉండేటివి. ఈ 3 లక్షల 10 వేల మంది 3 లక్షల 20 వేల మంది అది ఇప్పుడు సంవత్సరానికి 3187 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 2000 కోట్లు సంవత్సరం బరువు ఈ ఎంప్లాయీస్కి. ఎవరైతే అత్యవసర జీతాలు అంటే కుటుంబాలు ఇక పెరిగిన ధరలతో బతకలేని వాళ్ళని అంగన్వాడీ వర్కర్స్ అంతకుముందు 7000 ఉంటే 11500 చేసి మినీ అంగన్వాడీ సెంటర్స్ 4500 ఉంటే 7000, హెల్పర్స్ 4500 ఉంటే 7000. ఇది మనం వచ్చిన జూన్లో ప్రభుత్వం రాగానే 15-20 రోజులకే చేసింది. విలేజ్ ఆర్గనైజేషన్ 2000 నుంచి 10000కు, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ యుఎల్బి 12000 ఉంటే 18000, శానిటేషన్ కంటింజెంట్ 8000 ఉంటే 16000, ఆశా వర్కర్స్ 3000 ఉంటే 10000, ఏఎన్ఎంలు 10000 ఉంటే 28000, ఇలా వరుసగా ప్రతిదీ హోంగార్డ్స్ 18000 ఉన్నది 21300, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ 400 రూపాయలే ఉన్నింది గౌరవ వేతనంలాగా, అది 4000 రూపాయలకు చేశారు. సరే ఇది ఎంత చేయగలిగాము? నిజంగా వీళ్ళంతా వీళ్ళు ఫుల్ టైం అందరు చేస్తున్నారులే. ఉన్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్, బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ వాటి వల్ల తక్కువగా ఉన్నింది అంతకుముందు. అరే వీళ్ళకి మినిమం అన్నా కావాలి కదా అని పెంచితే దాని బరువు, అది ఎంత బరువు పడింది అని చూస్తే 1200 కోట్లు ఉండేది, 3200 కోట్లు అంటే 2000 కోట్లు పైన అడిషనల్గా బర్డన్ ప్రభుత్వం ఎత్తుకుంది. బరువు అని అనుకోవట్లా, ఎందుకంటే ఇది కనీసం దీంట్లో ఇచ్చేదే. ఇది కాక మీకు తెలుసు ఆర్టీసీకి సంబంధించి 53000 మంది ఎంప్లాయీస్. ఈరోజు ఆర్టీసీ అదే కార్పొరేషన్ వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే మరీ ఆశ్చర్యం వేస్తుంది. దేనికైనా ఒక ఇది ఉండాలి కదా, గవర్నమెంట్లో కలిపితే చాలని వాళ్ళు గవర్నమెంట్లో కలిపి ఈరోజు క్రైసిస్లో ఆర్టీసీ కార్పొరేషన్ ఉండింటే మననే మాట్లాడి 2200 కోట్లు అప్పులు దీంట్లో. ఎందుకంటే లేదు, కోవిడ్ వల్ల ఆక్యుపెన్సీ ఇది తగ్గిపోయింది, కంప్లీట్ దీంట్లో ఉంది. ప్రభుత్వం తీసుకున్నందువల్ల ఈ 2200 6500 కోట్లు అంటే మనం 2 ఇయర్స్కు అక్కడ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ మీద పెట్టిండే గవర్నమెంట్ అంటే 3000 కోట్లు పైన ఆర్టీసీ. ఇప్పుడు ఆర్టీసీకి 300-400 కోట్లు అడిషనల్ అవుతుంది ఈ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ వల్ల. అలాగే విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ ఇది 120000 మంది దాకా వీళ్ళని తీసుకుంటే వాళ్ళది 1800 కోట్లు పర్ ఇయర్ ఉండింది, ఇప్పుడు ఇంకొక 700 కోట్లు పెరుగుతుంది. అంటే మా ప్రభుత్వం రాగానే ఈ 2.5 ఏళ్లలో హెచ్ఆర్ స్టాఫ్స్కి సంబంధించినంత వరకు పేమెంట్స్ చేస్తున్నది నేను పిఆర్సీ వీటి గురించి మాట్లాడలా. పిఆర్సీ 27% 18000 కోట్లు అది అడిషనల్ 2.5 ఏళ్లలో పే చేసి ఇవేమి అంటి తరుడని కాదు, కానీ ఒక పక్క ఫైనాన్షియల్ క్రైసిస్ పెరిగి కోవిడ్ వల్ల 30000 కోట్లు అడిషనల్ ఖర్చులు పెట్టాల్సి వచ్చి స్టేట్కి రావాల్సిన రెవెన్యూస్ అన్ని అట్టడుక్కుపోయి మినిమం సామాజిక న్యాయం ఉండాలి, అలాగే పనిచేసే వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం అనేది ఒక ఆదర్శప్రాయమైన డిమాండ్ అయ్యడం, కనీసం పనికి ఎంతో కొంత బతకడానికి తగినంతన్నా మినిమం గౌరవప్రదమైన ఇది ఇవ్వాలనే దాన్ని మొదలుపెట్టి అవుట్సోర్సింగ్ది అదే పనిగా దానికోసం ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి 80000 మందిని తీసుకొచ్చి స్ట్రైట్ వాళ్ళ శాలరీస్లో 3000 4000 ఇంకా లంచాల కింద వాళ్ళు తీసుకునేదైతే ఎంత ఉండేట్టుగా అవి నేరుగా నెల తిరగితే గ్యారంటీగా అంతకుముందు 4-5 నెలలకు వచ్చే శాలరీస్ వాళ్ళకి పడేటట్టు చేసి ఇది పొలిటికల్ రాజకీయం అంటే రాజకీయమే ఆలోచించుకొని మనం ఉన్నామా పాలించినామా పోయినామా అనుకునే ప్రభుత్వం అయితే ఎప్పుడూ చేయదు. మనం వచ్చినందుకు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వీళ్ళందరినీ హాయి బాగా చూసుకోవాలి అనుకున్న ప్రభుత్వం చేస్తుంది. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి చేస్తూ వచ్చారు. దాంతో భాగంగానే నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎంత ఒక మామూలుగా ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేసుకోండి అని వినమ్రంగా ఎట్లా అడిగారు దాంట్లో కూడా తెలుస్తుంది.
ఇవి మరి ఇవన్నీ మిగిలినవి ఆల్రెడీ పెంచినవి. మీకు కానీ సర్వీస్ కండిషన్లో మీకు తెలుసు, పోలీసులకు సంబంధించి ఇప్పుడు వీక్లీ యాప్ ఫస్ట్ టైం మనకు ఇచ్చింది. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి వరుసగా చెప్పుకుంటూ పోతే మీరే వార్తలు రాసింటాడు. 2018 డిఎస్సి దానికి సంబంధించిన ఏదో చిన్న ఉన్నాయని కంప్లీట్ 2008వి పూర్తి చేయడం, ఇంకా 98 పాపం ఇప్పటికీ తిరుగుతుంటే వాళ్ళది చూస్తున్నాం ఎక్కడన్నా అడ్జస్ట్ చేయడానికి వీలవుతుందేమో అనేది కూడా కమిటీ పరిశీలిస్తుంది. కాంట్రాక్టు వీళ్ళకు సంబంధించింది మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేయడం, సిపిఎస్సి ఇచ్చిన హామీ మేరకు ఎట్లా చేయాలని ఆలోచిస్తూ అది కూడా స్పీడప్ చేయని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఈరోజు వీళ్ళు తీసుకున్న దాంట్లో సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ పెట్టారు. ఏమన్నా ఒక ఏదైనా డిమాండ్ పెట్టి నినాదాలు చేసేసరికి జనరల్ నినాదాలు ఒకటి ఉంటాయి, లేదా శాలరీ మీ పిఆర్సి భవన్ అయితే ఇది ఇమ్మీడియట్. ఇది కాక అన్నీ కలిపేసి మీరు ఉద్యమం చేస్తుంటారంటే దానికి ఒక అర్థం లేదు, ఒక రాజకీయపరమైందని తెలియట్లేదా అక్కడ? పోనీ మీరు ఇంతగా అడుగుతున్నారే, ఎందుకు లెఫ్ట్ పార్టీస్ అసోసియేషన్ వీళ్ళు కాబట్టి అడుగుతున్నాం. కేరళలో ఎంతుంది హెక్టారే? 4%, 6%, 8%. లిమిట్ ఎంతుంది సీలింగ్? 4%, 4,000, 6%, 6,000, 8%, 8,000. కేరళలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువనా లేదా అక్కడ? ఇదా ఏ స్టేట్ లేదు, మనము మన రెండు తెలుగు స్టేట్స్ ఉన్నంత, ఇది తెలంగాణ ఉన్నంత పెంచు ఇచ్చారు. ఇవేమి అన్డిజర్వ్డ్ కాదు ఎంప్లాయీస్, నిజంగా వాళ్ళు కూడా ఇస్తే బాగుండేది, కానీ పరిస్థితి అందుకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన ఇది ఉందనేది విజ్ఞప్తి. మరి అక్కడ ఎందుకు చేయట్లా? అక్కడ కేరళలో లేరా? అవుట్సోర్సింగ్ లేరా? అక్కడ ఈ తరహా ఇవి లేవా? మీరు రూలింగ్లో ఉంటే అక్కడ అప్లై కావా? అక్కడ ఇన్ని రకాల కేటగిరీలు లేవా? జరుగుతాయి. ప్రభుత్వంలో వచ్చినాక ఉండే రెస్పాన్సిబిలిటీ వేరు, పొలిటికల్ దీనిగా మనం డీల్ చేస్తున్నప్పుడు వేరు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉద్యోగులకు సంబంధించి కానీ ఇంకొక వ్యూ కానీ అసాధ్యమైనవి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మాకున్న ఈ స్వల్ప అనుభవం ఈ 10 ఏళ్ల కాలంలో ఏర్పాటైనా ఎప్పుడైతే చేయలేదు, చేయగలిగినవే చేస్తూ వచ్చాం, దానికే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినంత చేస్తున్నారు, అడిగారని కాదు. అన్ని రకాలుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగి ఇంత ఉన్నప్పుడు మినిమం అయితే అందరికీ రావాలి అనే దాంతో వాళ్ళకి చేసుకుంటూ వచ్చారు. దళారులకు పోకుండా మధ్యవారులు కొట్టకుండా నేరుగా వీళ్ళకి అందేటట్టు, అది ఎంప్లాయీస్ అయినా ప్రజలైనా వీళ్ళైనంత వరకు మ్యాక్సిమం బెనిఫిట్ వాళ్ళకే పోయేదాంతో ఆ ప్రయత్నం చేసి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది పెట్టారు. ఇవి ఇన్ని చేసుకుంటూ వచ్చాక ఆ ఓపెన్ మైండ్తోనే మా ప్రభుత్వాన్ని కూడా చూడండి అని ఉద్యోగులు, నాట్ అద్దాలు పెట్టుకొని కాదు, పచ్చ అద్దాలు ఎర్ర అద్దాలు ఇవి కాదు, ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా చూడండి. ఇదిగో ఇక్కడ బాగాలేదు చెప్పండి. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదన్నా నేను చాలా తృప్తిగా బ్రహ్మాండంగా ఇచ్చాను పండగ చేసుకోండి అని అంటే కాదు, ఆయన లేదు ఆయనే చెప్తున్నారు నిజంగా నాకే బాగాలేదు, ఇట్లా కాదు ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం చేయలేకపోయామని. టీడీపీ కేసు వాళ్ళ అజెండా ఉంది, వినో ఇట్ మీకు కూడా అదే అజెండా ఉందా? విమర్శించాల్సిన చోట విమర్శించండి, కానీ కేవలం మీ ఐడెంటిటీ కూడా ఉపయోగపడేది కాదు. ఎర్ర జెండాలు బట్టి ఏదైనా చేయాలంటే చాలా ఉన్నాయి, కానీ మీ అజెండా ఏందో ఏం చేయాలనుకుంటున్నారో, ఇక్కడ ఇది రాజధాని ఏరియాలో పేదలకు దళితులకు ఇవి ఇవ్వబోతే అక్కడ అడ్డం కోర్టుకు పోయిన టీడీపీ లేకపోతే వాళ్ళ ధర్నాల్లో పార్టిసిపేట్ చేస్తారు, అలాగే అక్కడ జరిగిన స్కామ్స్ మీద ఏదన్నా ఎంక్వైరీలు జరిగితే వాటికి అడ్డం వస్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 ఏళ్లలో 100 కోట్ల 120 కోట్ల దాకా అంతా కిందికి బెనిఫిషరీస్కి నేరుగా అకౌంట్స్లో వేసి నెల 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్లు చేస్తూ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినంత వరకు డెలివరీ సిస్టమ్స్ డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా కిందికి నేరుగా బెనిఫిట్ చేరుస్తుంటే అప్రిషియేట్ చేసేది లేదు. ఏ ఎడ్యుకేషన్ మీద ఇది ఉందో, టీచర్లు అనేసరికి వాళ్ళు ఐసోలేటెడ్ ఎక్కడో చెట్టు కింద కూర్చునేవాళ్ళు కాదు, వాళ్ళు పూర్తి సెల్ఫ్ రెస్పెక్ట్తో వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో దానికి అవసరమైన ఆ వాతావరణం కూడా క్రియేట్ చేసి ఇది చేయడం కోసం 16,000 కోట్లు పైగా ఖర్చు పెట్టి స్కూల్స్ అన్ని యూజ్ చేసి పెడితే అందులో అది టీచర్లు ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కదా. ఈ రాజకీయ పార్టీలు దాన్ని అప్రిషియేట్ చేయాలా లేదా? దాని ద్వారా బెనిఫిట్ పొందుతున్న పేద పిల్లలు వాళ్ళు రేపు మంచి డిగ్రీలు తెచ్చుకోనో ఒక ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని సిబిఎస్ఈ సిలబస్తో బాగా బాగుపడుతుంటే దాన్ని అప్రిషియేట్ చేయకపోయినా కనీసం నెగిటివ్ దీన్ని అయితే చేయకూడదు కదా. అట్లీస్ట్ ఈ పార్టీలు వామపక్ష పార్టీలు, నేను టీడీపీని వెళ్ళను, వాళ్ళు సరే
దాంట్లో వాడికి ఏది చూసినా అర్జెంటుగా ఎట్టమట్ట జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము అధికారంలోకి రావాలనే దుద్ద వాళ్ళకు ఉంటుంది. మీరు ఎలాగో అది వచ్చేది లేదు. అలాగే మీరు ఏ సెక్షన్స్కు మీరు రిప్రజెంట్ చేస్తామంటున్నారో ఆ సెక్షన్స్కు దానికి సంబంధించిన వాళ్ళే కులాలే, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ, వీళ్ళ కోసం ఇన్ని రకాలుగా చేస్తాంటే బహుశా మీరు కూడా ఆలోచించలేరనే వినూత్నమైన కొత్తవి చేస్తుంటే మీరు దీని ఈ ప్రభుత్వం మీద దాడి చేసి ఎవరి అజెండా పూర్తి చేయాలనుకుంటున్నారు ఈ పార్టీలు, వామపక్ష పార్టీలు, అది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలా ఖచ్చితంగా. ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు దీని గురించి స్ట్రైట్గా అడుగుతున్నామంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది, సమస్య రిజాల్వ్ అయింది, దానికి సంబంధించి మేము క్లెయిమ్ చేయట్లా ఇంకా చేయాల్సిన చేయలేకపోయామని అంటున్నాం. దాని గురించి చేసింటే బాగుండేదని అనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం మళ్ళీ మొదలు పెడుతున్నాము మేము ఉద్యమం చేస్తామనే సంఘాలను సపోర్ట్ చేయడము. ఇదంటే ఇష్యూను లేని ఇష్యూను మళ్ళీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. మొన్నటి వరకు జరిగింది ఉద్యోగులకు సంబంధించింది, అది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, స్పందించాలి. మొన్న 10 రోజుల పాటు 15 రోజుల పాటు అది ఉద్యోగుల సంబంధించిన ఆందోళన, వాళ్ళ అసంతృప్తి, వాళ్ళ ఆవేదన, దాని ఎక్స్ప్రెషన్. దాంట్లో కూడా పొలిటికల్ ఫోర్సెస్ దూరాలని చూసే ఉన్నాయి కూడా, బట్ అట్ ది సేమ్ టైం బేసికలీ వాళ్ళకు సంబంధించినంత వరకు హర్ట్ అయ్యారు, అది ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు ఏదైతే మొదలైందో అది పూర్తిగా రాజకీయం, ఫక్తు రాజకీయం, అన్యాయమైన రాజకీయం, నీచమైన రాజకీయం. నిరుద్యోగులకు సంబంధించినంత వరకు ఉద్యోగాలు కల్పన అని టీడీపీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు, దానికి లెక్క పత్రం ఏమి ఉండదు. ఎవడు బహుశా నాకు తెలిసి కొత్తగా దేశమో ఏదన్నా ఫామ్ అయితే తప్ప, లేదా కొత్తగా ఎంటైర్ ఒకేసారి క్రియేట్ తప్ప 120,000 ఉద్యోగాలు ఒకే సభ నింపిన ఇది ఎక్కడ ఉంటుంది అయితే నేను అనుకోను, ఎవరూ చెప్పలేరు కూడా అంటూ ఉండదు. కొత్త గవర్నమెంట్ ఏమైనా అయితే రావాలి కట్ల, అప్పుడు కూడా ఫేజ్ వైజ్ ఉంటాయి. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి.